అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం నెక్స్ట్ గార్డెన్ టూర్ చేస్తాను మీరందరూ తప్పకుండా చూడాలని వీడియో పోస్ట్ చేస్తానని చెప్పాను బట్ వీడియో తీయటానికి వర్షం తగ్గితే కదండి అసలు వీడియో తీయడానికి అసలు ఎంత భయంకరమైన వర్షం అంటే నమ్మండి సండే అంతా కూడా వర్షం మండే అంతా కూడా వర్షం అసలు చాలా భయంకరమైన అంటే జైపూర్ నిండిపోయిందని చెప్పి ఇన్స్టాగ్రామ్స్లో అది కూడా ఎన్ని రీల్స్ వస్తున్నాయో అసలు అంత దారుణంగా ఉందనమాట ఆ పరిస్థితి సో అయినా సరే మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చినప్పుడల్లా వీడియో రికార్డ్ చేసి మీ అందరికీ డీప్ క్లీనింగ్ చేశాను కదా గార్డెన్ సో వీడియో తీద్దాము మాన్సూన్ గార్డెన్ టూర్ అన్నట్టుగా నేను ఈ వీడియో పోస్ట్ చేస్తాను మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా ఎక్కడైనా చేంజెస్ చేస్తే బాగుంటుంది అని అని మీకు అనిపిస్తే కనుక అక్కడ నాకు కమెంట్ చేసి చెప్పండి నేను ఐ విల్ ట్రై టు డూ సో ఓకే వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఎక్కడెక్కడ ఏం చేంజెస్ చేశాను అని అన్నది కూడా మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు గార్డెన్ మొత్తం రెగ్యులర్గా కూడా నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటాను సో దాట్ అందుకని ఎక్కువగా చిరాగ్గా అయితే అయిపోదు బట్ ఏంటంటే ఈ రైనీ సీజన్లో ఎండాకులు అది బాగా ఎక్కువ రాలాయి కాబట్టి మనం క్లీన్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఆ ఆకుల కింద రాలినప్పుడు దానివల్ల ఫంగస్ అది వచ్చేస్తుందన్నమాట సో ఈ డీప్ క్లీనింగ్ ఎందుకు చేయాలి అంటే ఇలా ఫంగస్ అది వస్తుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడు ఒకలాగే పెట్టినా కానీ ఒక్కొక్కసారి బోర్ అనిపిస్తుంది కదా రిపీట్ రిపీటెడ్లా అదే చూస్తూ కొంచెం బోర్ అనిపిస్తుంది కదా సో దానికి అప్పుడప్పుడు నేను ఇలా చేంజెస్ చేస్తూ ఉంటానన్నమాట చేంజెస్ అంటే నేను సెరమిక్ పాట్స్ మ్యాక్సిమం చాలా మట్టుకి సెరామిక్ పాట్స్లోకి చేంజ్ చేసేసాను సో మట్టి కుండీలు అయితే కనుక ఇంకా పర్మనెంట్ అనే చెప్పాలి ఎందుకంటే వాటిని చేంజ్ చేయటం అది కుదరదు కాబట్టి ఒకవేళ రూట్ బౌండ్ అయిపోయి మొక్క బాగా పెద్దది అయిపోతే కనుక చేంజ్ చేయాలి అంతే సో నేను మొక్కకి తగ్గట్టుగానే కుండీలు సెలెక్ట్ చేసుకుంటాను సో అస్తమాను చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటాయి మట్టి కుండీలు బట్ సెరామిక్ కుండీలు ఎలా అంటే నేను నర్సరీ పాట్లు ఉంటాయి కదా ఆ నర్సరీ పాట్లలో మొక్కల్ని చేంజ్ చేస్తూ షఫుల్ చేస్తూ ఉంటానన్నమాట దాంట్లో వేసేసి సో దానికి ఏమవుతుందంటే మనం కుండీల్లో డైరెక్ట్గా అంటే నర్సరీ పాట్లు ఉంటాయి కదా ప్లాస్టిక్ ప్లాంటర్లు అందులోంచి అయితే కనుక మనం సెరమిక్ పాట్లని డైరెక్ట్గా చేంజ్ చేయక్కర్ ఈ పాటల్ లోపల ఉన్న ప్లాంటర్స్ చేంజ్ చేస్తే సరిపోతుందనమాట సో అందుకని నాకు అట్లా చేంజెస్ చేస్తూ ఉండడం వలన ఈ బుద్ధుడు దగ్గర ఇంకా కొన్ని కొన్ని చోట్ల ప్లాంట్స్తో పాటు ప్లాంటర్ని చేంజ్ చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట దానివల్ల కొత్త లుక్ అనేది వస్తూ ఉంటుంది సో నాకు అలా చేయటం ఇష్టం సో అందుకని నేను చాలా మట్టికి అట్లా చేస్తూ ఉంటాను అన్నమాట ఇంటి బయట నుంచి గార్డెన్ లుక్ అయితే ఇలా ఉంటుంది మీకు టెర్రస్ మీద పెట్టిన ప్లాంట్స్ కూడా కనపడుతూ ఉంటాయి బయట నుంచి అయితే కనుక సో గేట్కి అటు సైడు ఇటు సైడు కూడా ఎక్కువ పర్మనెంట్ ప్లాంట్లు లాంటివి వేయించాను అనమాట పెద్ద చెట్లు కట్ చేయించాల్సి వచ్చిందండి ఎందుకంటే అవి ఏమి యూజ్ఫుల్గా కాకుండా బాగా పొడుగు పొడుగ్గా పెరిగిపోవడం వలన కటింగ్ చేపిస్తూ ఉంటాను షెడ్డింగ్ అది చేపిస్తూ ఉంటాను బట్ ఈసారి కొంచెం పెద్దగానే కట్ చేయించాల్సి వచ్చింది బాగా పొడుగ్గా ఎదిగిపోయినాయి అనమాట ఒక కొమ్మ అయితే మొన్న గాలివానికి విరిగి అనమాట సో వెహికల్స్ మీద పడితే కనుక డ్యామేజ్ ఉంటుందనేసి కట్ చేయించాల్సి వచ్చిందనమాట అండ్ నేను మొన్న అశోక ప్లాంట్స్ రెండు తీసుకొచ్చాను కదా పెద్ద ప్లాంట్సే ఫోర్ హండ్రెడ్ ఈజ్ పడింది అనమాట సో నేను రెండు అశోక ప్లాంట్లు రైనీ సీజన్లో తీసుకొచ్చి చేపిస్తే కనుక మంచిగా గ్రోత్ ఉంటుంది కదా అనేసి నేను రైనీ సీజన్లో వేయించాను అనమాట మొన్ననే వేయించాను అండ్ మన మందార చెట్టు ఉంది కదా వైట్ అండ్ రెడ్ రెండు కలిపి ఉంటాయి అనమాట సో వీ దీన్ని కూడా గోల్గా రౌండ్గా కట్ చేయించాను అనమాట ఎందుకంటే అంటే నేనే కట్ నేను కట్ చేయించలేదు అంటే సొసైటీ మాలి వస్తాడు కదా అతనితో కట్ అనమాట ఎందుకంటే గ రౌండ్గా కట్ చేస్తే కనుక ఒక షేప్లో వా ఎదుగుతుంది లేకపోతే ఊరికే వెచ్చలవిడిగా ఎదిగిపోయినా కానీ అంత అందంగా ఉండదు ఇప్పుడు ఈ టైంలో గొంగళ పురుగులు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అందుకని నేను కట్ చేయించాను అండ్ మందారాలు ఇంకా ఈ ఫైకస్ ప్లాంట్ని అన్నీ కూడా కొంచెం షేప్ చేంజ్ చేసి దగ్గరగా కట్ చేయించాను అనమాట మొన్న సమ్మర్లో ఈ ఫైకస్ అయితే కనుక పాడైపోయింది సో దానివల్ల కొంచెం చిన్నగానే ఉంచాను ఎందుకంటే ఆకులు వచ్చిన తర్వాత కట్ చేస్తే బాగుంటుంది కానీ జామపళ్ళు అయితే చాలా పండిపోయినాయి అనమాట చిన్న చిన్న పండే పండిపోతున్నాయి చాలా రెడ్ మామిడి రెడ్ జామపళ్ళు అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి నేను సో నాలుగు పళ్ళు ముగ్గిపోతే నేను కోసేసాను అనమాట సో జాన్ చెట్టు ఇంకా నిమ్మ చెట్లు ఇవన్నీ కూడా వరుసగా ఉన్నాయన్నమాట ఇంకా దానిమ్మ చెట్టు ఉండేది దానిమ్మ చెట్టు మన సమ్మర్లో పాడైపోయింది అనమాట నీళ్ళు అది సరిగ్గా వాటరింగ్ సిస్టమ్ అది సరిగ్గా లేక పాడైపోయింది ఈ ఏరియా అంతా కూడా ఇంకా మొక్కలు ఘనంగా ఉండేది ఈ మూలంతా సో అందుకే వాటరింగ్ అది చేయటం వలన ఈ గోడ కిందంతా కూడా పాడైపోయింది సో అవన్నీ తీపించేశాను అనమాట మొత్తం క్లీన్గా క్లీపి క్లీన్ చేయించేసాను ఎందుకంటే బాగా ఎక్కువగా ఉన్నా కానీ ఈ టైంలో పాములు పురుగులు పుట్రలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట సో అందుకని బాగా ఎక్కువ డీప్గా క్లీన్ చేపిచ్చేస్తే కనుక తర్వాత వింటర్కి ఫ్లారింగ్ మొక్కలు ఉంటాయి కదా పిటోనియాలు అట్లాంటివి సో అక్కడ కార్నర్లు పెట్టినా కానీ ఇంటికి లుక్ బాగుంటుందనేసి ఉద్దేశంతో మొత్తం పాతవన్నీ కూడా తీయించేసాను అనమాట తేయించేయడం అన్ ద సెన్స్ కొంచెం కట్ చేయించడం లాంటివి తీయించే కుండీలు అవి కూడా పెట్టాను పాత కుండీలు అయితే తీసేసాను అనమాట అండ్ ఇంకా గ్రీన్ వేస్ట్కి సంబంధించి ఇక్కడ ఒక ఏరియా లాగా చేసి చుట్టూ రేకులు పెట్టి గ్రీన్ వేస్ట్ వేసాను కదా సో అదంతా కూడా తీయించేశాను తీయించేసి ఒక కుండీలోకి ఎత్తించాను అనమాట అంటే అది ఇంకా అయిపోయింది అనమాట కంపోస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది సో అది తీసేసి ఎత్తుకుంటే కనుక మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ కంపోస్టింగ్ రిపీట్ చేయొచ్చు డ్రమ్లో నిండిపోయింది మూడొంతులు సో కంపోస్ట్ ఇంకా అవ్వలేదు అది పూర్తిగా ఇంకొక నెల అయితే అయిపోతుందనమాట సో దాని గురించి ఇది అలా ఉంటే కనుక మళ్ళీ నేను నా కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ అందులో వేయటం కుదరదు కదా ఒక రొటేషన్ అవుతూ ఉండాలన్నమాట సో దాని గురించి ఇది నేను మళ్ళీ అందులో వేసుకుంటే కనుక ఈ డ్రమ్లోకి నేను మళ్ళీ కిచెన్ వేసి తీసుకుంటూ కంపోస్ట్కి కొత్తగా తయారు చేయొచ్చు గేట్ కట్ సైడ్ ఇటు సైడ్ కూడా లోపలికి వచ్చిన తర్వాత మీకు అరికా పాములు ఉంటాయి తెలుసు కదా అండ్ ఈ స్టాండ్స్ ఇవన్నీ కూడా అలాగే ఉంచాను బట్ ఏంటంటే మధ్య మధ్యలో మొన్న సమ్మర్కి పోయిన కుండీల్లో కొన్ని నేను పెట్టిన కటింగ్స్ ఉన్నాయన్నమాట అవే పెట్టాను అనమాట కొత్తగా ఎక్కువగా కొన్నది అయితే తక్కువే చాలా తక్కువగానే కొన్నాను నేను ఈ సంవత్సరం ఉన్న వాటినే అటు ఇటు ఇటు అటు పెట్టాను అనమాట ఈ ఏరియా అంతా మార్చాను అంతకు ముందు అయితే కనుక ఓన్లీ వైట్ కుండీలు మధ్యలో ఆ పింక్ నేను చేసిన డిఐవై ప్లాంటర్ అనమాట అది ఉండేది అయితే ఈ రెండు వైట్ కుండీలను అట్టు పెట్టేసి ఇక్కడ ఒక స్టోన్ మీద నేను ఇలా బ్లూ థీమ్లో అనమాట కొంచెం బాగుంటుంది లుక్ అనేసి ఈ కింద రెండు ప్లాంటర్లు కూడా చిన్న తప్పడగా ఉన్నవి పెట్టాను అనమాట అందులో ఎస్పరిగస్ వేసాను అనమాట అండ్ ఈ వెనకాల కూడా నేను కట్టింగ్స్ పెట్టాను కదా అవన్నమాట సింగోనియం కట్టింగ్స్ ఇంకా డెఫెన్ బేకియా కట్టింగ్స్ ఇంకా ఎస్పరిగస్ ఒక పాట్లో బాగా ఎదుగుతలేదు ఇంకా డైరెక్ట్గా అందులో పెట్టేశాను అనమాట ఇదైతే డ్రెస్సినా కటింగ్స్ నేను పెట్టాను కదా అవైతే బాగా వస్తున్నాయి సో అది అందులోనే ఉంచేసే ఉద్దేశం ఉంది ఇంకా వాటిని తీసే ఉద్దేశం లేదు సో ఎన్ని అయితే సర్వైవ్ అవుతాయో అన్నీ ఉంచేద్దాం అన్నట్టుగా అందులోనే ఉంచేసాను అనమాట సో ఈ తర్వాత ఇక్కడ ప్లాంటర్స్ అన్నీ కూడా నేను షఫల్ చేస్తూ ఉంటాను షఫల్ ఇన్ ద సెన్స్ ఇక్కడ పాట్ అక్కడ అక్కడ పాట్ ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎందుకంటే లుక్ మారుతూ ఉంటుంది ప్లస్ మనకు కూడా చూసినట్టే ఉన్నట్టు అనుకుండా కొంచెం మారుతుందనమాట ఈ బుద్ధుడు కూడా కొంచెం కిందకు ఉండేవాడు హైట్ సో నేను దాని హైట్ కూడా మార్చాను అనమాట రౌండ్ రౌండ్ స్లాబ్లు తెప్పించాను నేను గ్రనైట్ స్లాబ్లు సో అవి దాని మీద పెట్టి అనమాట కొంచెం హైట్ లెవెల్ కొంచెం ఇంక్రీజ్ చేశాను కింద నుంచి కూడా మనం గ్రానైట్స్ కానీ లేకపోతే వర్టికల్ స్పేస్ని యూస్ చేసుకునేలాగా కొంచెం స్టెప్ వైజ్గా పెట్టుకుంటే కనుక మనకి చాలా బాగా అరేంజ్ అవుతుందనమాట గార్డెన్ చూడటానికి అంటే మనం పెట్టుకునేది మొక్కలు తక్కువైనా కానీ వర్టికల్ స్పేస్ని యూజ్ చేస్తూ ఉండడం వల్ల మనకి స్టెప్ వైజ్గా లుక్కి కనబడతాయి మొక్కలు అండ్ ఇంకోటి లుక్ కూడా మారుతుందనమాట మనకి చూడటానికి చాలా అందంగా అనమాట సో డ్రెస్ కొన్ని కట్టింగ్స్ బయట పెట్టినప్పుడు బయట గార్డెన్ క్లీన్ చేయించాను కదా గేట్కి బయట సో అక్కడ కట్టింగ్స్ అబ్బాయి చూడకుండా మొత్తం అన్ని తీసేశాడనమాట అంటే గార్డెనర్ క్లీన్ చేస్తాడు కదా సో అవన్నీ మళ్ళీ పాడైపోతాయి అనేసి నేను వెంట వెంటనే తీసేసి ఇక్కడ ఈ ప్లాంటర్లో డైరెక్ట్గా పాడ్ చేస్తానన్నమాట ఇంకా ఎన్ని బ్రతికితే అన్నీ అన్నట్టు లేదంటే కొంచెం సర్వైవ్ అయితే కనుక డైరెక్ట్గా భూమిలో వేద్దాము అని అన్నట్టు అందులో ప్లాన్ చేస్తాను అనమాట ఎస్పారిగ్స్ కూడా చాలా బాగా ఎదుగుతుంది క్రేపరు యాస్పారిగస్ దాన్ని ప్లమోసో సంథింగ్ ఏదో అంటారు బాగుంటుంది అది ఆ కిటికీకి అండ్ ఈ గుమ్మం చుట్టూ కూడా బాగా ఎదుగుతుందనమాట మనీ ప్లాంట్ కట్టింగ్స్ అన్నీ కూడా చాలా మట్టికి ఇక నుంచి బాగా ఎదుగుతాయి అన్నమాట వింటర్ వరకు కూడా వింటర్ ఎండింగ్ వరకు కూడా బాగా ఎదుగుతాయి సో మీరు కట్టింగ్స్ ఎన్ని వీలైతే అన్నీ పెట్టడం స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే సో ఈ వర్షాకాలం అయితే కనుక ఈ ఫిలోడెండ్రాన్ ఒకటి మనీ ప్లాంట్ ఒకటి పోతోస్లో వెరైటీస్ అన్ని రకాలు చాలా బాగా ఎదుగుతాయి మాన్స్టారా చాలా బాగా ఎదుగుతుంది సో ఫిలోడెండ్రాన్ కూడా చాలా బాగుంటాయి సో మీరు కటింగ్స్ ఎన్ని పెట్టగలిగితే అన్ని పెట్టుకోండి ఈ వర్టికల్ గార్డెన్ నిండా కూడా నేను మాక్సిమం సక్యులెంట్ ఫ్యామిలీ ఉన్న మొక్కలన్నీ పెడతాను అనమాట కొన్ని కొన్ని అవి కూడా తీస్తూ మారుస్తూ ఉంటాను అందులో నేను డైరెక్ట్గా ప్లాన్ చేసి ఉండదు ప్లాంటర్స్లో సో చిన్న చిన్న పాట్లు వస్తాయి కదా నర్సరీ పాట్లు నేను అవి పడేయకుండా ఉంచుకుంటాను అనమాట ఒక డ్రమ్ నిండా పెట్టి ఉంచుకుంటాను ఎప్పుడైనా మనకి కట్టింగ్ పెట్టాలన్నప్పుడు ఆ ప్లాంటర్ తీసుకురావటం ఇందులో పెట్టేయటం దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆ ప్లాంటర్లో పెట్టేసి అలా మారుస్తూ ఉంటాను అనమాట సో దట్ మనకి కూడా అప్పరెన్స్ మారుతూ ఉంటుంది అందుకని బాగా అనిపిస్తుంది అనమాట గార్డెన్ లుక్ కూడా నేను ఈ పక్కని ఇవన్నీ కూడా మార్చానని చెప్పాను కదా అటు పక్క నుంచి ఇటు పక్క నుంచి మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో చాలా మట్టికి సో ఇటు దాటు అటు దిటు మారుస్తూ ఉంటాను కదా సో ఈ స్టాండ్ అంతా కూడా కిటికీ దగ్గర పెట్టడం వలన కొంచెం లుక్ అయితే కొంచెం చేంజ్ అయింది చాలా బాగా అనిపించింది అండ్ ఈ టేబుల్ కూర్చోవడానికి ఈ పక్కన నాకు ఫ్యాన్ ఉండేది ఆ ఫ్యాన్ తీసి ఈ పక్కన పెట్టాను అనమాట ఎందుకంటే అక్కడ మళ్ళీ దగ్గర అయిపోతున్నాయి అన్నీ సరే అనేసి ఈ పక్కన పెట్టాను అనమాట ఇది బాంజాయి నేను మొన్న కటింగ్ చేశాను కదా ప్రూనింగ్ చేశాను కదా ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ అంత నీళ్ళు ఎక్కువ పెడితే కనుక బాంజాయికి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను షూర్ మీదే ఉంచేసాను దీన్ని వాన్ నీళ్ళు పడకుండా ఎప్పుడైనా నీళ్ళు కావాలన్నప్పుడు బాటిల్ స్ప్రే చేయడానికి పక్కన పెట్టుకుంటాను సో వెంటనే స్ప్రే చేసేయచ్చు నీళ్ళు ఎంత కావాలో అంత అన్నట్టు సో ఈ పక్కన అయితే కనుక ఇలా ఈ స్టాండ్ కూడా నేను హ్యాంగ్ చేసిన మనీ ప్లాంట్లు పెట్టాను కదా అది కూడా నేను చేసింది డిఐవైలో సో ఈ యాస్పారిగస్ క్రీపరు మధ్యలో ఉంటుందన్నమాట ఆ పక్కనే ఈ పక్కన ఖాళీ ఉంటుంది స్పేస్ మీద కూడా మనం వర్టికల్ స్పేస్ యూస్ చేసుకున్నట్టుగా ప్లాంటర్స్ని అరేంజ్ చేసుకుంటూ పెట్టేశాను అనమాట ఇది మనీ ట్రీ మనీ ట్రీ చాలా బాగా వస్తుంది వింటర్కి స్టార్టింగ్లో తీసుకొచ్చాను కదా ఎగ్జాటిక్ ప్లాంట్స్ అందులో మనీ ట్రీ అనమాట ఇది ఈ వెనకాలేమో డాలు ఇంకా ఫెడర్ లీఫ్ ఎగ్లోనిమా అండ్ కెలాడియమ్స్ డ్రెసీనా ఇట్లాంటివన్నీ కూడా ఒక స్టోన్ మీద అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట వర్టికల్ లెవెల్లో బాగా కనబడతాయని ఆ తర్వాత ఈ కింద రౌండ్ గ్రానైట్ స్టోన్సు ఆ రౌండ్ రింగులు ఉన్నాయి కదా నా దగ్గర దాని మీద స్టోన్స్ పెట్టి దాని మీద కొన్ని మొక్కలు పెట్టాను అనమాట చూడటానికి బాగా కనబడతాయి అనమాట సో ఈ పక్కనంతా కూడా గోడకి చిన్న చిన్న స్టోన్స్ లాగా నేను పెట్టాను కదా లాస్ట్ వీడియోలో నేను ఎలా పెట్టుకున్నాను అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి పెట్టాను కదా సో ఆ తర్వాత అవన్నీ తీసేసాను అనమాట ఎందుకంటే అవన్నీ పాడైపోతున్నాయి అనమాట బాగా నీళ్ళు ఎక్కువ పడిపోయి ఆ కిందంతా కూడా బాగా చెమచమ్మ ఎక్కువైపోయి ఆ గోడ అంతా కూడా పాడైపోతుంది అనేసి అవన్నీ తీసేసాను ఇవి పోయించట ఫ్యామిలీకి సంబంధించే వీటిని క్లియర్గా ఏమంటారో నాకు సరిగ్గా తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్ చేసి చెప్పండి ఈ కింద అన్ని మొక్కలు కూడా తీసేసాను ఓన్లీ డ్రెస్సీనా ఒకటే ఉంది ఒక ఫైకస్ కటింగ్ ఒకటి పెట్టాను ఇది మ్యాని హాట్ ఒకటి ఉంది ఈ కిందంతా కూడా మొక్కలు ఈ రాళ్ళు పెట్టి ఇలా నిలబెట్టాను కదా అవన్నీ కూడా తీసేసాను అనమాట ఈ తర్వాత తర్వాత ఇంకా ఏమన్నా పెడదాము అన్న ఉద్దేశంలో అంత క్రితం ఇక్కడ తమలపాకు పాదు ఉండేది అది ఎంత పాడైపోయింది సమ్మర్లో మీకు తెలుసు కదా సో ఆ తర్వాత ఇక్కడ ఏమీ పెట్టలేదు నేను ఈ కార్నర్లో మాత్రం ఎప్పటిలాగానే అలాగే ఉంది కొంచెం ఈ పక్కన ఉన్న స్టాండ్ ఈ పక్కకు పెట్టి మూల మాత్రం పెద్ద గుండి ఆ పక్కన ఉన్న గుండిని తీసుకొచ్చి ఈ పక్కన పెట్టాను అనమాట సో వర్షం ఉంది కదా సో నీళ్ళంతా నిండిపోయి ఫౌంటైన్ అంతా కూడా నిండిపోతుంది సో క్లీన్ చేయటం అస్తమాను చేస్తూనే ఉన్నాను అయినా కానీ నాచు కూడా పట్టేస్తుంది అనమాట ఈ పక్కనంతా కూడా ఇలాగే ఉంది కొంచెం ఎక్కువ అయితే చేంజ్ చేయలేదు ఏదో అటు తిటు ఇటు తటు ప్లాంట్స్ అయితే మార్చాను అంతే ఈ క్రీపర్ కూడా ఎస్పరిస్ క్రీపర్ కూడా చాలా ఎక్కువగా కింద నుంచి కూడా గ్రోత్ ఉంది అయితే కింద నుంచి నేను కట్ చేసుకుంటూ వస్తాను అనమాట సో ఒక లెవెల్ వరకు మనం కట్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తూ ఉండాలి ఏ ప్లాంట్నైనా సరే ఈ ప్లాంటర్స్ అన్నింటిలో కూడా ప్లాంట్స్ అంత పెద్దగా గ్రోత్ అయితే చూపించట్లేదు సంహవ్ ఏదో ఉందంతే అందులో ప్లాంటు సో అలాగే మెయింటైన్ చేస్తున్నాను ఇంకా వాటిల్లో కూడా ఎక్కువ ఏమీ చేంజ్ చేసి పెట్టలేదు ఈ మధ్యలో కుండి అయితే దీనిండా మట్టి మిక్స్ చేసుకుని పెట్టుకుంటాను కదా మీ అందరికీ తెలుసు ఈ పక్కన వచ్చేస్తే కనుక ఈ స్టాండ్స్లో చాలా మట్టికి ప్రూనింగ్ చేసేసాను అనమాట హార్డ్ ప్రూనింగ్ సమ్మర్కి బాగా టిప్స్ అవి ఎండిపోతే కనుక సో ఎగ్ ఎగ్జోరా ప్లాంట్స్ ఇంకా డ్రెసినా ప్లాంట్ ఇట్లాంటివన్నీ కూడా కటింగ్స్ హార్డ్ ప్రూనింగ్ చేసేసాను అనమాట మందారం ఇంకా తులసమ్మ కూడా నేను హార్డ్ ప్రూనింగ్ చేసేసిన తర్వాత అవి బాగా వచ్చినాయి అనమాట సో అవే ఉన్నాయి ఇంకా కొత్తగా పెట్టినవి అయితే ఏమీ లేవు సో మధ్య మధ్యలో ఏదైనా కటింగ్ నాకు పెట్టాలనుకున్నా కానీ ఒకటి రెండు కుండీలు ఖాళీగా ఉంచుకుంటాను గమ్ముని అందులో పెట్టేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో అక్కడక్కడ ఒకటి రెండు ఉంచుకుంటానన్నమాట ఈ తర్వాత వర్టికల్ లోపల నుంచి పెట్టిన కుండీలన్నీ కూడా ఇటు సైడ్ నుంచి వర్షం పడినా కానీ నీళ్లు పోయటానికి కూడా నాకు ఈజీగా ఉండేలాగా ఇటు సైడ్ నుంచి వీలు చూసుకుంటాను అనమాట అండ్ ఈ గోడ మీద ఉన్నాయన్నీ కూడా మధ్య మధ్యలో ఒక్కొక్కటి పాడైపోయినా కానీ ఎప్పుడైనా స్నేక్ ప్లాంట్స్ అట్లాంటివి ఎక్స్ట్రా ఉంచుకుంటాను సో అదే కటింగ్స్ని అంటే దాని నుంచి సైడ్ నుంచి వచ్చినవి తీసేసి పెట్టేసి లాగా ఖాళీగా ఉన్న కుండీ చూస్తే కొంచెం అదో రకమైన దురదగా ఉంటుంది చేతులు సో వెంటనే పెట్టాలన్నమాట సో ఎప్పుడైనా అలా ఎప్పుడైనా ఒక కుండీలో ఏదైనా ప్లాంట్ పాడైపోయినా చచ్చిపోతూ ఉంటాయి కదా అంటే సంహవ్ ఏదో రకంగా తేడా వస్తుంది అది ఎలా వస్తుంది అని మనం చెప్పలేము సో దానివల్ల ఎప్పుడైనా అలా పోయినా కానీ నేను స్నాక్ ప్లాంట్స్ అట్లాంటివన్నీ పెట్టేస్తూ అనమాట ఈ పక్క నుంచి మొత్తం ఈ మనీ ప్లాంట్ గార్డెన్ అంతా కూడా ఆల్మండా అయితే సమ్మర్లో చాలా భయంకరంగా ఎండిపోయింది ఇప్పుడు ఫుల్ గ్రీన్ అనమాట చాలా లష్ గ్రీన్లు బాగా గ్రో అవుతుంది ఇటు పక్కన అటు పక్కన రెండు క్రీపర్లు పెట్టాను అనమాట నేను అంటే రెండు క్లైంబర్స్ ఇటు సైడ్ అటు సైడు అండ్ ఇదేమో కల్పవృక్షం కల్పవృక్షం కూడా బాగా వస్తుందనమాట ఈ పక్కన ఇంకా బాగా ఎక్కువగా మొక్కలు అవి ఉండేవన్నమాట సో ఈ రాళ్ళ మీద అటు ఇటు మేకులు కొట్టి నిలబెట్టిన రాళ్ళు పడిపోతున్నాయి అనమాట సో అందుకని క్లమ్జీగా ఉన్నవన్నీ తీసేసాను మనీ ప్లాంట్ కటింగ్స్ అయితే మాత్రం బాగా గ్రో ఉంది ఎందుకంటే ఇప్పుడు వర్షాలు బాగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మంచిగా గ్రో అవుతున్నాయి సో అటు సైడ్ ఇటు సైడ్ కూడా పెట్టిన రాళ్ళు పడిపోకుండా జాగ్రత్తగా మనీ ప్లాంట్లు దాని మీద పెట్టాను అనమాట కొన్ని కటింగ్స్ నేను పెట్టినవే ఆ తర్వాత ఈ టూల్స్ అవన్నీ పెట్టుకునేవి నేను ఒక ఆర్గనైజర్ కొనుక్కొచ్చానమాట సో ఆ మూల పెట్టిన మనం ఇట్లా ఉంటాయి కదా గార్డెనింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇంకా మనం ఫెర్టిలైజర్స్ అనగా లేకపోతే డిఏపి అనగా లేకపోతే ఇంకా ఫంజి సైడ్ అట్లాంటివి టూల్స్ ఇట్లాంటి గ్లౌజులు ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకోవడానికి ఒక ఆర్గనైజర్ కొన్నాను కార్నర్లో మీరు చూసే ఉంటారు సో ఇట్లాంటివన్నీ పెట్టుకుని నీట్గా అరేంజ్ చేయడానికి నాకు చాలా టైం పట్టిందనమాట సో కొంచెం కొంచెంగా ఇంట్లో పని కంప్లీట్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా చేసి లాస్ట్కి మీకు టూర్ చేశాను అనమాట సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హ్యాపీ హోమ్ మేకింగ్ హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్